అందరికీ నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో ఈ సత్య ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిశ్రీ తెలుగు వ్లాగ్స్. మనం పచ్చడి మిక్సీ పట్టే అవసరం లేకుండా, అలాగే టమాటాలు కడిగి ఎండలో ఆరపెట్టే పని లేకుండా చక్కగా చాలా సింపుల్గా ఈజీ పద్ధతిలో వంటరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసే టమాటా నిలవ పచ్చడి అండి. మరి ఎలా చేయాలో చూసేద్దామా అండి. ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని కొంచెం ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని, ఇక్కడ నేనైతే కేజీ టమాటాలని చక్కగా కడిగేసుకుని అప్పటికప్పుడే మనం తుడవనవసరనేదండి. టమాటాలను కడిగిన తర్వాత కొంచెం చిన్న ముక్కల కింద కోసుకుంటే బేగా మనకి ఉడిగిపోతాయండి. నేను కొంచెం పెద్ద ముక్కల కింద కోసాను. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుని మంట చిన్న మంట మీద పెట్టుకుని చక్కగా మగ్గబెట్టుకోవాలండి. ఈలోపు 1 స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు చిన్న మంట మీద ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత మనం పౌడర్ కింద మెత్తగా పట్టుకోవాలండి మిక్సీలో. మధ్య మధ్యలో మనం టమాటాని చింతపండుని గరిటెతో కానీ మనం మెదిపినట్టయితే చక్కగా మెత్తగా పేస్ట్ కింద అయిపోతుందండి. ఎందుకంటే ఈ పచ్చడిని మనం మిక్సీలో వెయ్యట్లేదండి. చల్లారిన తర్వాత మనం ఈ టమాటాలని ఉడకబెడుతున్నప్పుడే చక్కగా గరిటెతో కానీ మనం కలిపేసుకున్నట్టయితే చాలా మెత్తగా ఉడికిపోతాయండి. మొత్తం టమాటాల్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకుని నేనైతే కేజీ టమాటాలకి 1/4 స్పూన్లు ఉప్పు వేసానండి. అలాగే మనం మిక్సీ పట్టుకున్న మెంతిపిండి, ఆవపిండిని కూడా వేసి 1/2 బౌల్ కారం వేసి చక్కగా మొత్తం పైకి కిందకి కలిపేసుకోవాలండి. మనం చల్లారిన తర్వాత మామూలు టమాటా నిలవ పచ్చడిని మిక్సీ పడతాము. మిక్సీ పట్టే అవసరం లేకుండా చూసారు కదండి ఎంత చక్కగా మెల్ట్ అయిపోయిందో మొత్తం అంతానని. తర్వాత ఒక వేరే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకుని పాన్లో తాలింపుకి మనం కొంచెం వెల్లుల్లిపాయని చిదిపి కొట్టే అన్న వేసుకోవచ్చు అండి, లేకపోతే రొబ్బలు తీసుకుని కూడా వేసుకోవచ్చు. మనం పైనున్న పొట్టు తీసేసుకుంటే మనకి చక్కగా టమాటా పచ్చడి తింటున్నప్పుడు ఆ వెల్లుల్లిపాయని కూడా తినచ్చండి. చక్కగా వేగిన తర్వాత కొంచెం శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, అలాగే 1-2 ఎండుమిరపకాయలు వేసుకుని చక్కగా పోపు పెట్టుకున్న తర్వాత మనం ఈ కారం కలుపుకున్న మిశ్రమాన్ని, టమాటా గుజ్జుని మొత్తం ఈ ఆయిల్లో వేసి 5 to 10 మినిట్స్ మంట చిన్న మంట మీద పెట్టుకుని మనం కొంచెం వేపాలండి. ఎందుకంటే మనం మిక్సీలో వేసి మెత్తగా మనం ఈ పేస్ట్ని నూరలేదు, జస్ట్ స్టవ్ మీదే మనం మెత్తగా చేసేసుకున్నాం కాబట్టి కొంచెం ఫ్రై అయ్యిందనంటే మాత్రం ఆ టేస్టే వేరే ఉంటుందండి. అసలు ఆయిల్లో టమాటా గుజ్జుని మగ్గబెడితే ఉంటుందండి ఆ టేస్ట్ వేడివేడి అన్నంలోనికి. ఇలా ఒక్కసారి కానీ చేసుకుని పెట్టుకున్నారంటే దాదాపు మనకి 3-4 మంత్స్ ఈజీగా మనం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి చట్నీల గురించి తడుముకునే అవసరం లేకుండా ఇడ్లీ, దోశ, చపాతి, అసలు ఈవినింగ్ మనకి చపాతీలో కూడా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అన్నది, టమాటా నిలవ పచ్చడి. అలాగే హాస్టల్ వెళ్ళే పిల్లలకు కూడా మనం చక్కగా మనం ఒక 8-8 బౌల్లో అంటే కంటైనర్ గాజు బౌల్లో కానీ స్టోరేజ్ చేసుకుని ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకున్నట్టయితే మనకి కలర్ అన్నది పోకుండా టమాటా పచ్చడి 3-4 మంత్స్ ఈజీగా ఉంటుందండి. అసలు మనం కొంచెం ఆయిల్లో 5 to 10 మినిట్స్ చిన్న మంట మీద పెట్టి వేపుకోవాలండి. ఎందుకనంటే మనం అన్నీ కూడా అంటే కారం, ఈ ఉప్పు, మెంతిపిండి, ఆవపిండి చక్కగా మొత్తం ఈ ఆయిల్ అంతా ఆ టమాటా గుజ్జుకు పట్టి అసలు వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి ఆ టేస్టే వేరు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయండి. మీరు డివోషనల్ అయితే డివోషనల్, కిచెన్ రెసిపీస్ సంబంధించినవి అయితే కిచెన్ రెసిపీస్, అలాగే బ్యూటీ వ్లాగ్స్, ట్రావెల్ వ్లాగ్స్ ఇవన్నీ కూడా మొత్తం ప్లేలిస్ట్లో ఉన్నాయి అండి. దేనికి దానికి సపరేట్ వీడియోస్ అన్నాయి పెట్టాను. ఇదేనండి ఈరోజు వీడియో. అసలు తింటుంటే వేడివేడి అన్నంలో ఆ టేస్టే వేరండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎవరైనా కూడా బ్యాచిలర్స్ అలాగే వంటరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా పట్టే టమాటా నిలవ పచ్చడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.